మనలో చాలా మందికి అమెజాన్ లో సెల్ చేయాలి అని ఉంటుంది, బట్ ఏ ప్రోడక్ట్ సెల్ చేయాలి, దాన్ని ఎక్కడ పర్చేస్ చేయాలి అనే ఐడియా అస్సలు ఉండదు. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసారు అంటే అది ఏ ప్రోడక్ట్ అయినా, బ్రాండ్ ఆర్ నాన్ బ్రాండెడ్, జస్ట్ ఆ ప్రోడక్ట్ ను ఫ్లిప్ చేసి మధ్యలో ఉన్న అమౌంట్ ను మీరు యాజ్ ఎ ప్రాఫిట్ గా మీ పాకెట్ లో వేసుకోవడం ఎలా అనే ఐడియా వస్తుంది. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ సైడ్ హసిల్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పిక్ యువర్ మార్కెట్. మీ చుట్టుపక్కల ఉన్న ఫేమస్ సూపర్ మార్కెట్స్ లేదా నార్మల్ మార్కెట్స్ ను పిక్ చేసుకోండి. మీరు పిక్ చేసుకునే ప్లేస్ ఎలా ఉండాలంటే ఆ ప్లేస్ లో చాలా వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ దొరకాలి, ఇంక్లూడింగ్ ఆల్ టైప్ ఆఫ్ కేటగిరీస్, అండ్ అవి చీప్ ప్రైస్ కి దొరకాలి. అది డిమార్ట్ కావచ్చు, లేక మీ పక్కన ఉన్న ఏదో ఒక ఫేమస్ షోరూమ్ లో డిస్కౌంట్ సేల్ కావచ్చు, లేక మీ పక్కన ఉన్న ఏదో ఫేమస్ మార్కెట్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. వన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ప్లేస్ కు వెళ్ళి ఏ ప్రోడక్ట్ అయితే ఎక్కువ డిస్కౌంట్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ ను మీకు అమెజాన్ సెల్లర్ అకౌంట్ ఉంటే అమెజాన్ సెల్లర్ యాప్ యూస్ చేసి స్కాన్ చేయండి, సెల్లర్ అకౌంట్ లేకపోతే గూగుల్ లెన్స్ ను యూస్ చేసి స్కాన్ చేయండి. అమెజాన్ సెల్లర్ యాప్ యూజ్ చేసి చేయడం వల్ల దాని మీద కమిషన్ ఎంత పోతుంది, దాని సేల్స్ ర్యాంక్ ఎంత అని కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో వన్స్ స్కాన్ చేశారంటే ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత అని తెలుస్తుంది. వాళ్ళు సెల్ చేస్తున్న ప్రోడక్ట్ ప్రైస్ అమెజాన్ లో లిస్ట్ చేసిన ప్రోడక్ట్ ప్రైస్ కంటే ఒక 3 times తక్కువ ఉంటే, అండ్ ఆ ప్రోడక్ట్ యొక్క సేల్స్ ర్యాంక్ 200 పైన 1 lakh మధ్యలో ఉంటే దానికి డిమాండ్ మంచిగానే ఉంది అని అర్థం. సో ఆ ప్రోడక్ట్ ను మీరు అమెజాన్ లో సెల్ చేయవచ్చు. వాళ్ళ వద్ద ఎంత స్టాక్ ఉందో చెక్ చేసి మీరు ఎంత సెల్ చేయాలి అనుకుంటున్నారు, కమిషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కు ఎంత పోతుంది అని కమిషన్ క్యాల్కులేటర్స్ ను యూస్ చేసి క్యాల్కులేట్ చేయండి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న దానికి 20-30% ప్రాఫిట్స్ వస్తుందంటే ఇట్స్ ఎ గుడ్ ప్రాఫిట్ మార్జినే. బోనస్ టిప్, మీరు ప్రతిసారి ఇలా సూపర్ మార్కెట్ షోరూమ్స్ కి వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మార్ట్స్ కి వాళ్ళ ఓన్ వెబ్సైట్స్ ఉంటుంది, అందులో క్లియరెన్స్ సేల్ అని సెక్షన్ లో కొన్నిసార్లు ప్రోడక్ట్స్ ను చాలా తక్కువ ప్రైస్ కి సెల్ చేస్తుంటారు. సో ఆ విధంగా కూడా మీరు ఇంట్లో కూర్చొనే మీరు సెల్ చేయాల్సిన ప్రోడక్ట్స్ ను ఫైండ్ చేసుకోవచ్చు. నాన్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్, ఇప్పుడు ఒకవేళ మీరు ఫైండ్ చేసిన ప్రోడక్ట్ నాన్ బ్రాండెడ్ ప్రోడక్ట్ అయితే డైరెక్ట్ గా అమెజాన్ లో ఆల్రెడీ లిస్ట్ చేసిన ప్రోడక్ట్ కింద మీ కాంపిటీటర్స్ కంటే తక్కువ ప్రైస్ కి లిస్ట్ చేసి మీరు సెల్ చేయడం స్టార్ట్ చేయవచ్చు. ఇలా ఒక మంత్ లో మీరు 100 products సెల్ చేసినా దాని మీద మీకు 100 rupees ప్రాఫిట్స్ ఉన్నా ఈజీగా 10,000 మేక్ చేస్తారు. బ్రాండెడ్ ప్రోడక్ట్స్, లెట్స్ సే ఒకవేళ అది బ్రాండెడ్ ప్రోడక్ట్, బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ను మనం అమెజాన్ లో సెల్ చెయ్యాలి అంటే ఆ బ్రాండ్ అప్రూవల్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను లెట్స్ సే పాండ్స్ కాస్మెటిక్ బ్రాండ్ ప్రోడక్ట్ పిక్ చేశా, ఇప్పుడు నాకు పాండ్స్ బ్రాండ్ అప్రూవల్ కావాలి. అలాంటప్పుడు డైరెక్ట్ గా గూగుల్ కి వెళ్ళి పాండ్స్ కాస్మెటిక్ హోల్సేలర్ అని సెర్చ్ చేశానంటే టాప్ హోల్సేలర్స్ వస్తారు. మనకు పాండ్స్ బ్రాండ్ అప్రూవల్ కావాలంతే, దీనికి మినిమం 10 orders ను మన షాప్ అడ్రస్ పైన మనం పర్చేస్ చేస్తే చాలు. సో ఆ హోల్సేలర్ వద్ద చాలా చీప్ కి దొరికే ఒక పాండ్ ప్రోడక్ట్స్ ను పిక్ చేసి ప్రోడక్ట్ ను పర్చేస్ చేస్తాం. ఇప్పుడు మనకు ఆ 10 products తో పాటు ఇన్వాయిసెస్ కూడా వస్తుంది. ఆ ఇన్వాయిస్ ను అమెజాన్ లో అప్లై చేసామంటే వితిన్ 72 hours లో మనకు అప్రూవల్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు పాండ్స్ బ్రాండ్ యొక్క ఏ ప్రోడక్ట్ నైనా సెల్ చేయవచ్చు. సో మనం బయట మార్కెట్ లో పిక్ చేసుకున్న మన ప్రోడక్ట్ ను కూడా లిస్ట్ చేసి సెల్ చేస్తాం. ఫుల్ఫిల్లింగ్, ఒకవేళ ఆర్డర్ వచ్చినప్పుడు నేనే ప్యాక్ చేసి సెండ్ చేయగలను అని మీరు అనుకుంటే డైరెక్ట్ గా FBM లో ఈజీ షిప్ లోనే సెల్ చేయండి. ఇలా చేయడం వల్ల ఒకవేళ ప్రోడక్ట్ వచ్చిందంటే మీరే ప్రింట్అవుట్ తీసి ప్యాక్ చేసి ఆ ప్రోడక్ట్ ను ఈజీ షిప్ కొరియర్ సర్వీస్ కి డెలివరీ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మీ వద్ద పిక్ చేసి కస్టమర్ కు హ్యాండ్ ఓవర్ చేస్తారు. లేదు, నాకు హెడ్ఏక్ అవసరం లేదు, నేను అమెజాన్ వేర్ హౌస్ కి సెండ్ చేస్తా, అమెజానే మొత్తం ప్రాసెస్ ను టేక్ ఓవర్ చేసుకొని అని మీరు అనుకుంటే అమెజాన్ FBA ఫుల్ఫిల్మెంట్ బై అమెజాన్ లో రిజిస్టర్ చేసుకుని సెల్ చేయండి. FBA అండ్ FBM ఎలా వర్క్ అవుతుంది, లిస్టింగ్ ఎలా చేయడం, వేర్ హౌస్ కి ఎలా సెండ్ చేయాలి అనే దాని గురించి నేను కంప్లీట్ గా ఆల్రెడీ ఒక వీడియో వేసా, దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చింట, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. బట్ మీరు ఈ వీడియోలో చెప్పిన ప్రాసెస్ ను ఫాలో చేయడం ద్వారా కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, అవి ఏంటి అనేది కూడా నేనే క్లియర్ గా చెప్పేస్తాను. 1, ఫైండింగ్ ద ప్రోడక్ట్. నేను చెప్పిన ప్రాసెస్ వినడానికి చాలా ఈజీగా ఉన్నా వెళ్ళి ఒక ప్రోడక్ట్ ను చెక్ చేసి అన్నీ క్యాలిక్యులేట్ చేసి ప్రోడక్ట్ ను ఫైండ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అది అంత ఈజీ కాదు. మీరు ఒకవేళ ఏదైనా సూపర్ మార్కెట్ లో వర్క్ చేస్తున్నట్లయితే, లేదా మీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ వర్క్ చేస్తున్నట్లయితే ఈ ప్రాసెస్ మొత్తం చాలా ఈజీ అవుతుంది. మీరు అలా చెయ్యట్లేదు అంటే అట్లీస్ట్ 1 week ఈ ప్రాసెస్ ను రిపీట్ చేస్తూ ఉండాలి.
ప్రోడక్ట్స్ ను ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. నంబర్ టూ, గ్రోయింగ్. మనకు దొరికిన ప్రోడక్ట్ ఒకవేళ అదే ప్రైస్ కి బల్క్ లో అవైలబుల్ ఉంటే మనం మంచి రిటర్న్స్ ఏ మేక్ చేస్తాం. బట్ వన్స్ ఆ ప్రోడక్ట్ అయిపోయింది అంటే మళ్ళీ అదే ప్రైస్ కి ఆ ప్రోడక్ట్ ను పర్చేస్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. హోల్సేలర్స్ ను కాంటాక్ట్ అయి చూడాలి, అలా చేసినా దొరుకుతుంది అనే గ్యారంటీ లేదు. సో కన్సిస్టెంట్ రెవెన్యూ మేక్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. బట్ అదర్ దెన్ దాట్ దీన్ని కూడా ఒక స్టాక్ మార్కెట్ లా ట్రీట్ చేసి ఉన్న ఆపర్చునిటీని యూజ్ చేసుకుని ఆ ప్రోడక్ట్ నుండి మంచి ప్రాఫిట్స్ మేక్ చేసుకుని బయటకు వచ్చేసామంటే మంచి ప్రాఫిట్స్ ఏ మేక్ చేసింటాం. సో మీరు ఈ మెథడ్ ను ట్రై చేస్తారా? ఒకవేళ ట్రై చేస్తారు అంటే లెట్స్ ఫైండ్ ద ప్రోడక్ట్ అని కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఇటువంటి వీడియోస్ కి ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.